నమస్కారం డాక్టర్ గారు నాకు చాలా రోజులు బట్టి దగ్గు సార్ ఎన్ని మందులు టానిక్లు వాడుతున్నాను తగ్గట్లేదు కొండనాలు కూడా అయిపోతుంది సార్ దానికి కూడా మందు వాడుతున్నాను తగ్గట్లేదు డాక్టర్ గారు వేడి నీళ్ళే తాగమన్నారు వేడి నీళ్ళే తాగుతున్నాను అయినా తగ్గట్లేదు సార్ చల్లటి వేటి తాగొద్దన్నారు సార్ నమస్కారం సాయిలక్ష్మి గారు అంటే గొంతు నొప్పి ఉంది కొండనాలిక వాచింది అన్నారు కదమ్మా దగ్గు కూడా వస్తున్నాదని చెప్పినారు చెప్పారు దీన్ని తగ్గించటానికి డాక్టర్ గారు చెప్పినట్టు మీరు కాచిచల్లార్చే నీళ్ళని వేడివేడిగా ఉన్నప్పుడే మెల్లగా తాగుతుండండి తేనె కూడా వేడి నీళ్ళల్లోనే కలుపుకోవాలి నిమ్మరసం కూడా మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ నొప్పి తగ్గటానికి దగ్గు తగ్గటానికి తేనె నిమ్మరసం నీళ్లతో ఒక మూడు రోజులైనా సరే ఉపవాసం పెట్టండి అంటే ఉదయం నీళ్లు త్రాగటం మల విసర్జన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర సమయాల్లో ఒక గ్లాసు నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె ఒక కాయగాని చెక్క నిమ్మరసం పిండుకు తాగేసేయండి తొమ్మిది గంటలకు ఒక గ్లాసు మంచి మంచినీళ్ళు తాగండి పది గంటలకు తేనె నీళ్ళు ఒక గ్లాసు కలుపుకోండి పదకొండింటికి మంచి నీళ్ళు కాస్త ఎండలు ముదురుతున్నాయి కాబట్టి మంచినీళ్ళు ఒక బదులు ఒక గ్లాసు బదులు ఒకటిన్నర గ్లాసు రెండు గ్లాసులు కూడా తేనె నీళ్ళు తాగిన గంటకి మంచి నీళ్ళు మళ్ళీ మంచినీళ్ళు తాగిన గంటకి తేనీళ్ళు అలా రోజులు ఆరుసార్లు నుంచి ఏడు సార్లు తేనె నిమ్మరసం నీళ్ళు త్రాగండి మధ్యలో ఎప్పుడైనా నీళ్లు ఒకసారి మానేసి కొబ్బరి బొండాలు ఒకటి ఉండి తాగండి ఇలా త్రాగుతూ త్రీ టు ఫోర్ డేస్ ఉండండి కాస్త వేడి నీళ్ళు నోట్లో పోసి గార్గిలింగ్ చేయటం కానీ వేడి నీళ్ళ గొడ్డ పిండేసి ఇట్లాంటి చోట పెట్టుకుని కాపడం పెట్టుకోవటం కానీ ఇవి బాహ్యంగా ఉపశమనం కలిగిస్తాయి త్రీ టు ఫోర్ డేస్ చేసేసరికి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది నొప్పి దగ్గు అక్కడి నుంచి మీరు ఆ పూర్తిగా ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ పోయే వరకు ఉదయం పూట తేనెనిమ్మ రసంతో ఉండండి సార్లు మూడు సార్లు త్రాగి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకు లంచ్ చక్కగా వేడివేడి భోజనం చేసేసేయండి సాయంకాల పూట పండ్లు తిని ఉండండి ఇలా చేస్తే నొప్పి చక్కగా తగ్గుతుందమ్మ దగ్గు బాగా తగ్గిపోతుంది ఆ కొండనాలకు వాపు కూడా పోతుంది అంటే ఇంకొక రెండు మూడు రోజులు నేను చెప్పినట్టు ఉదయం తేనె నీళ్ళు మధ్యాహ్నం భోజనం సాయంకాలం పండ్లు పెందల కడ తీసుకుని ఉంటే మంచిది ఆ తర్వాత యథావిధిగా ఆహారంలోకి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు ఎవరికైనా సరే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందు వేయకుండా తిండి మానేసి లంకణం పెట్టేస్తే చాలు చక్కగా న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనమాట విన్నారు కదండి సాయిలక్ష్మి గారి సమస్యకి డాక్టర్గా చెప్పిన పరిష్కారం ఏంటో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ఇబ్బందిని ఏదైనా ఎదుర్కొంటున్నట్లయితే కనుక డాక్టర్గా చెప్పిన సలహాలని సూచనల్ని తప్పనిసరిగా పాటించండి